హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక కేంద్ర రాజకీయాల్లో అడుగు పెట్టబోతుందా? 21 ప్రతిపక్ష పార్టీలకు సారథ్యం వహించనుందా? కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీతో ఇక తాడోపేడో తేల్చుకోనుందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. రాజ్యసభలో వైసీపీ అనుసరిస్తున్న తీరు ఈ రకమైన ప్రశ్నలకు కేంద్ర బిందువులుగా మారాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారమే బీజేపీతో వైసీపీ వైరానికి కారణమనే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దేశ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ వచ్చిన వైసీపీ అకస్మాత్ తన వైఖరిని మార్చుకుంటుంది. కేంద్రాన్ని ఢీకొట్టేలాగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుంది. రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం పట్టు విడవకపోవడం, ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గకపోవడం వంటి పరిణామాలు వైసీపీని పునారోచనలో పడేశాయి. ఈ విషయంలో కేంద్రాన్ని ఎంత సమర్థించినా రాష్ట్రంలో రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదనే భావనలో వైసీపీ ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా వివాదాస్పదమైన 3 వ్యవసాయ బిల్లుల విషయంలోనూ వైసీపీ కేంద్రాన్ని సమర్థించింది. ఈ బిల్లులకు అనుకూలంగా వైసీపీ సభ్యులు రాజ్యసభ ఓటు వేశారు. తోటి తెలుగు రాష్ట్రం దీన్ని వ్యతిరేకించినప్పటికీ పట్టించుకోలేదు. వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా వ్యవహరించింది. అదే సమయంలో వైసీపీ ఎన్డీఏలో చేరడం ఖాయమని వార్తలు సైతం వచ్చాయి. తాజాగా వైసీపీ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వ అధికారులను మరింత కుదిస్తూ కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటరీ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ బిల్లులు 2021 చర్చను వైసీపీ సభ్యులు బహిష్కరించారు. ఈ వారం రోజుల వ్యవధిలో వైసీపీ కేంద్ర విధానాన్ని తప్పుపడుతూ వాకౌట్ చేయడం ఇది రెండోసారి. దేశంలోని అతి పెద్ద 4 రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ వాటి మిత్ర పక్షాలు తృణమూల తర్వాత ఆ స్థాయిలో లోక్సభలో సభ్యుల బలం ఉన్న ఏకైక పార్టీ వైసీపీ. ఈ స్థాయిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఇన్నాళ్లు మెతక వైఖరిని అనుసరించింది. ఎప్పుడైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం అమ్మకానికి పెట్టిందో అప్పటి నుంచి వైసీపీ తన విధానాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోకుండా 100% ప్రైవేటీకరణకే మొగ్గు చూపడంతో మాట వినట్లేదని నిర్ణయించుకుంది. అదే సమయంలో ప్రత్యేక హోదాని కూడా ఇవ్వబోమంటూ తేల్చడం దీనికి మరో కారణమైంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.